హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి దోశ పౌడర్ అండి. మనము ఈ విధంగా దోశ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే పిండిని నానబెట్టే పని లేకుండా, అలానే రుబ్బే పని అంతకన్నా లేకుండా ఈజీగా దోశలు వేసుకోవచ్చండి. అలానే బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడైతే ఈ పౌడర్ని చాలా ఈజీ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఒక మందపాటి కడాయిని తీసుకోవాలండి. ఆ కడాయిలోకి ఒక కప్పు నుండి మినప్పప్పును వాడుకోవాలి. ఆ మినప్పప్పు పొట్టు తీసే మినప్పప్పు, గుళ్ళపప్పును మాత్రం వాడుకోవాలండి. ఈ గుళ్ళపప్పు బాగా వేయించినట్లయితే మనం మిక్సీ పట్టే టైంలో కనుక, అది మిక్సీ పట్టినప్పుడు సున్నిపిండి వాసన చేస్తుందండి. సో అందుకని జస్ట్ 2-3 మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు మొత్తం వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి 2 కప్పుల బియ్యం కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై చేసిన తర్వాత దానిలోకి మిక్స్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి 1/4 కప్పు సగ్గుబియ్యం వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర సగ్గుబియ్యం లేకపోతే మనము సగ్గుబియ్యం ఎంత యాడ్ చేసామో అదే మోతాదులో అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యంతో పాటు 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. మెంతులు మాత్రం కనుక కొంచెం ఎక్కువైనా చేదొచ్చేస్తాయండి. సో అందుకని మెంతులు కాస్త తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న ఈ అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత మాత్రం మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర కాస్త ఓపిక, అలానే కాస్త టైం ఉంటే కనుక ఇంట్లో మిక్సీ పట్టుకోవచ్చండి. లేకపోతే బయట మిల్క్ అన్ని ఇస్తే మెత్తగా పట్టి పెడతారు. అలా కాకుండా ఇంట్లో మిక్సీ పట్టుకుంటే కాస్త బరుకుంటుందండి. బరుకున్నా ఓకే అనుకుంటే కనుక దోశలు బాగానే వస్తాయి. ఇంకా కొంచెం మెత్త కావాలనుకుంటే ఇంట్లో కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా జల్లుతో జల్లించుకుంటే ఆ బరక మొత్తం పైకి వచ్చేస్తుందండి. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము దోశ పౌడర్ని ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకుంటే కాస్త బిజీ ఉన్న టైంలో, టిఫిన్ చేయడానికి ఏమీ లేనప్పుడు ఈ పిండిని వాడుకుని దోశలు వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతాయండి. టిఫిన్స్ మొత్తం వేసేసుకోవచ్చు. దోశ వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు, అన్ని టిఫిన్స్ వేసుకోవచ్చు అండి. ఈ విధంగా ఈ పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కనీసం 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. దీనికి కనీసం పురుగు కూడా పట్టదు. మనం ముందుగా వీటిని వేయించి పెట్టుకున్నాం కాబట్టి పురుగు పడే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. ఈ విధంగా కొంచెం పెద్దగా ఉన్న బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి ఈ దోశ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. మనం దోశ బ్యాటర్ని ఎట్లా కలుపుకుంటామో అదే విధంగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనము రెగ్యులర్గా వేసుకునే దోశలకి ఈ దోశలకి చాలా తేడా ఉందండి. అదైతే మనం ఫస్ట్ పిండి నానబెట్టుకుంటాము, రుబ్బుకుంటాము, నైట్ మొత్తం పులియబెట్టుకుంటే ఫస్ట్ అంతా పొంగి చాలా బాగుంటుందండి. కానీ ఇదైతే కొంచెం టైం టేకింగ్ ఎక్కువ అనిపించింది. ఆ పిండి కన్నా ఈ దోశ పౌడర్తో ఈ విధంగా పొంగడానికి కొంచెం ఇంకా 3-4 అవర్స్ టైం ఎక్కువే తీసుకుందండి నాకైతే. ఈ విధంగా కాకుండా ఇంకా కొంచెం ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలనుకుంటే కనుక దానిలో కొంచెం పెరుగు యాడ్ చేసుకుని, ఇనో యాడ్ చేసుకుని, అలానే సోడా ఉప్పు యాడ్ చేసుకుంటే ఇంకా స్పాంజీగా వస్తాయండి. చూసారు కదండి వీడియోలో పిండి ఎంత మంచిగా పులిసిందో. కనీసం నాకు 10 గంటలైన టైం పట్టిందండి. ఈ విధంగా పులిసిన పిండిని మంచిగా గరిటెతో తిప్పుకొని దానిలో కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మీకు తగ్గ నీళ్ళు మీ దోశకి ఎట్లా వీలుంటుందో అట్లా రావడానికి మాత్రం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కాలుతున్న పెనం మీద వేసుకోండి. నేనైతే దోశలాగా వేసుకోలేదు, కొంచెం ఉత్తప్పంలాగా కొంచెం మందంగా వేసుకున్నాను. చాలా బాగున్నాయండి ఈ దోశలు అయితే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినడానికి టిఫిన్ లేని టైంలో కనుక ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుని వాడుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.